फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू मई चैनल सुधा चंद्र अंदर एला बहुरा मेम बी इंका वीडियो विषयानक वीडियो मैं इत दाख संबंध वीडियो अंत इारेदंत यू मारे अक मं रोज चूसी पाल पों कदा सो आ वीडियो ने अंत पाल पों ओवर रिच चला चला सिंपल ईवन फैमिली अंदर लेर नैन अम्म पाप मे मुगर वे पाल पों सिंपल देवड़ दर दीपम टेंकाय कचेसावन सो अभी कोई डीटेल वीडियो उ पाल मूड़ साल पाल कदा फस्ट टाइम पोंगेटे वीडियो तिदा रेडी उन्ना का पिल राक्षसी एदो गोड़वे सो अल्ले ला पाल पोंगिपोयायि अंदुके सेकंड टाइम पोंगेट वीडियो तीसा ఇంకా మాతో పాటు అమ్మ నేను పాపతో పాటు పక్కింటి ఆంటీ కూడా వచ్చారు ఇంకా మా ఇంట్లో ఏం జరిగినా కూడా సరే ఆంటీ ఉంటారన్నమాట అంటే మా మమ్మీ ఎలాగూ లేట్ చేసేస్తదని చెప్పేసి ఆంటీని దేవుడి దగ్గర పట్టాలంతా అక్కడ తెచ్చినవన్నీ అరేంజ్ చేసేసి పూలు పెట్టేసి అన్నీ రెడీగా చేశారు ఇంకా ఐదు వస్తువులు తీసుకురావాలి కదా అవి పింగాణి బౌల్స్ ఉంటాయి ఇంట్లో అందులో పప్పు ఉప్పు నెక్స్ట్ వచ్చేసి చింతపండు ఊరగాయ మిరపకాయలు ఈ ఐదు తీసుకొని వచ్చారన్నమాట అంటే కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అలా తీసుకెళ్తారు కదా అందుకని ఆ ఐదు తీసుకొచ్చాము ఇంకా ఆంటీ అంతా రెడీ చేసేస్తే అమ్మ లాస్ట్లో హారతి ఇచ్చి ఇంకా టెంకాయ కొట్టేసింది మొత్తానికి చెప్పిన మంచి టైం లోపలే పాలు పొంగిచ్చి దేవుడికి పూజ అన్నీ అయిపోయాయి ఎందుకు నేను ఇంత ఆనందపడుతున్నానంటే చాలా హడావిడిగా అంటే ఈరోజే పాలు పొంగించాలని కూడా ఏమనుకోలేదు మేము లాస్ట్ మంత్ ఆగస్ట్ 23 పాలు పొంగించింది అంతకు వన్ డే ఆర్ టూ డేస్ ముందరే ఆ రోజని ఫిక్స్ చేసుకున్నాము ఒకటి వచ్చి 26th లేకపోతే 29th అనుకున్నాము కొంచెం పోస్ట్పోన్ ఆ డిలే చేసి 29th అలా అనుకున్నాం కానీ ఎవరో మంగళవారం శనివారం అలా పొంగించకూడదన్నారని చెప్పేసి సడన్గా 23rd అనుకున్నాము పాలు పొంగించే రోజు సడన్గా అనుకోవడమే కాదు అసలు ఇల్లు మారాలనుకోవడం కూడా సడన్గానే అనుకున్నాము ఇదే అంటారు కదా టైం అని చెప్పి అసలు ఇంట్లో ఎవరికి ఆ థాట్ కూడా లేదు కానీ సడన్గా ఫిక్స్ అయ్యి సడన్గా మారాల్సి వచ్చింది పోనీ ఏదైనా మన మంచికి అంటారు కదా ఇంకా మేము లాస్ట్ అంటే ప్రీవియస్గా ఉన్న హోమ్లో కూడా చాలా మంచి మెమరీస్ ఉన్నాయి నాకు బేబీ పుట్టింది ఆ ఇంట్లో వచ్చిన తర్వాతనే సిస్టర్కి మ్యారేజ్ సిస్టర్కి బేబీ అన్నీ చాలా మంచి విషయాలే జరిగాయి సో ఆ ఇంటిని వదిలేసి రావడం అంటే కొంచెం బాధే కానీ వీ హ్యావ్ టు మూవ్ ఆన్ కదా ట్రావెల్ అవుతూనే ఉండాలి సో ఇక్కడ పూజ అయిపోయింది మా చిన్నది చాలా మొక్కింది ఆ రోజు దేవుడికి మొక్కడం ఒకటే కాదు చాలా చాలా మంచి పనులు చేసింది మా పాప అవన్నీ ముందు ముందు వీడియో జరిగే కొద్దీ మీరు చూస్తారు పూజ అయిపోయాక ఇంకా అమ్మ మిగిలిన పాలతో కాఫీ చేసేసింది కాఫీ చేసి ఆంటీకి మా అమ్మ అలా తాగినట్లున్నారు నేనైతే ముందు పాయసం చేద్దాం అనుకున్నాను అంటే పాలు పొంగిచ్చి దాంతోనే పాయసం చేసి అది వచ్చిన వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు టైం అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ కాఫీ ఇచ్చేసింది అమ్మ అంటే షుగరు కాఫీ పౌడర్ అంతా ఇంటి నుంచి తీసుకొని వచ్చినారు నేను సేమియా ఆల్రెడీ నేతిలో సేమియా నెక్స్ట్ జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ వేయించుకొని అన్నీ ఒక పూరి బాక్స్లో తెచ్చుకున్నాను సో ఆ ప్రాసెస్ ఎలా అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా తర్వాత చేద్దాంలే అని చెప్పేసి అక్కడ పెట్టుకున్నానమాట ఇంత లోపల నాన్న వాళ్ళు వచ్చారు అంటే నాన్న వాళ్ళు వేరే పనికి వెళ్ళున్నారనమాట సిస్టర్ వాళ్ళ బాబుకి వ్యాక్సిన్ వేయించాలి అది ఇక్కడ మా ఊర్లో కాకుండా పక్కన విలేజ్కి వెళ్ళామన్నమాట వ్యాక్సిన్స్కి విలేజ్కి వెళ్ళడం ఏంటంటే గవర్నమెంట్ వ్యాక్సిన్స్ చాలా చాలా మంచివని చెప్పి మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు డాక్టర్స్ కూడా గవర్నమెంట్ వ్యాక్సిన్సే వేసుకోండి అని చెప్పి ఐ మీన్ మా రిలేటివ్ డాక్టర్ కూడా సజెస్ట్ చేశారు సో అందుకని చెప్పేసి బాబుకి వ్యాక్సిన్ వేయించడానికి సేమ్ డే అన్నమాట సో ఇచ్చిన డేటే వేయించాలి కదా సో అందుకని చెప్పేసి ఆ రోజు వాళ్ళు వెళ్ళి అప్పుడు తిరిగి వచ్చారన్నమాట సో అందుకే నాన్న అంటే పాత ఇంటికి తీసుకునేదానికి వచ్చారు మేము ఆ రోజే ఏం సామాన్లు షిఫ్ట్ చేయలేదు ఇంకా మంత్ ఎండ్ లోపల తెచ్చుకుందాంలే అని ఉన్నాము ఇంకా అమ్మ ఆంటీకి తాంబూలం ఇచ్చారు ఇంకా ఆంటీ వంట చేసుకోవాలమ్మా నేనని చెప్పి బయలుదేరిపోయారు ఇంకా మేము ఎవరిని కూడా పిలవలేదు వీళ్ళైతే సాయంత్రం పిలుద్దాంలే అని అనుకున్నాం కానీ అది కూడా జరగలేదు మరి ఎవరు నువ్వు కాదు సీతమ్మ సరే జేజ్కి వెళ్ళి దండం పెట్టుకో నువ్వు దండం పెట్టుకో నేను తీస్తాను దండం పెట్టుకో ఇటు తిరుగు
ఇట్లాంటి పనులు చేస్తావేంది? ఎక్కడ జేజ్? అయ్యో నో నో నో, అది మా నాన్న మా పాపని సీతమ్మ అని పిలుచుకుంటుంటారు ముద్దుగా. అలా ఎందుకు పిలుచుకుంటుంటారంటే మా నాన్న వాళ్ళ నాన్నమ్మ పేరు సీతమ్మ. ఆమెలాగుందనో ఎందుకో మరి చెప్పేసి ఆ పిల్లని సీతమ్మ అని పిలుచుకుంటారు. ఆ పిల్లని సీతమ్మ అని పిలిస్తే కాదు నేను పప్పమ్మ అని చెప్తుంది మూతి ముడుచుకొని. అది డైలీ జరిగేదే మా ఇంట్లో. కానీ చిన్న పెత్తర కాదమ్మ మా చిన్నది. ఎత్తుకోను, నువ్వు రచ్చ చేస్తున్నావు, ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతావు. సరే చెప్పు. ఇదో ఈడంతా బొట్లు దుడిపేసింది ఎవరు పాప? బొట్లు అన్నీ దుడిపేసింది ఎవరు? ఎందుకు దుడిపారు? ఎందుకు అమ్మమ్మ పెట్టింది, నువ్వు ఎందుకు దుడిపావు? ఆ పిల్ల ఇక్కడే ఉందంట. నన్ను అక్కడ ఆపునా పాప. పాప బొట్లు తుడపడం తప్పే కదా? తప్పు. గడప దగ్గర బొట్లు ఇంకేం పని లేనట్టు అది దుడిపినావు కదా. ఇక్కడికి నేను కనిపించలేదా ఇప్పుడు? ఇప్పుడు కనిపించానా? లేట్గా వచ్చారు మా నాన్న ఇంకా వేరే అంకుల్. సో వాళ్ళకు కూడా కాఫీ ఇచ్చేసి తర్వాత నేను పాయసం చేద్దాం అనుకున్నాను కదా, ఆ ప్రాసెస్ మొదలు పెట్టాను. కొంచెం ఎక్స్ట్రా పాలు కూడా తెచ్చుకున్నాను. సో ఆ ఎక్స్ట్రా పాలు పోసి ఇంకా ఫస్ట్ కాగబెట్టి, ఇంకా ఏం లేదు, నేనేం పెద్దగా చేసింది లేదు. ఆల్రెడీ ముందుగా పాలు కాగాక ఆల్రెడీ ముందుగా తెచ్చిపెట్టుకున్న సేమియా దానిలో వేసేసి కాసేపు ఉడకనిచ్చి, అంటే మెత్తబడేదాకా ఉడకనిచ్చాను అనమాట. సో కానీ పాయసం అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఎప్పుడు మా ఇంట్లో పాయసం చేసినా పాలు విరిగిపోవడమో ఏదో ఒకటి అయ్యేది, కానీ ఈరోజు చాలా చాలా టేస్టీగా వచ్చింది. మర్చిపోకండి, గుర్తు పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. మా పాప అడిగింది కదా సబ్స్క్రైబ్ చేసుకోమని, మా పాపతో పాటు నేను కూడా అడుగుతున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే చివరి వరకు చూడండి. ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇంకా సుధా చంద్ర ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సేమియా వేసా కదా, ఈ సేమియా వేసిన అరగంటకో ముక్కాలు గంటకో పాలు సగం అయ్యాయి, పాయసం రెడీ అయిపోయింది. చెప్పాను కదా చాలా టేస్టీగా వచ్చింది పాయసం మాత్రం. ఏంటి అవన్నీ ఎక్కడ వేస్తున్నావు అవన్నీ? చీపు దేవుడా, చీపురు పుల్లలని ఈ మాదిరి చేశా నేను వచ్చే లోపల? అమ్మమ్మ చూస్తే పడతాయి చూడు నీకు దెబ్బలు. దెబ్బ కానీ కాదు కాదు, మామూలు దెబ్బలు పడవు. ఏ కాదు కాదు, నేను ఇదంతా ఇప్పుడు కుక్క కాదు, అన్ని ఎత్తి పెట్టినావా? సరే ఇంత అక్కడ చీపురు పెడతారా కబోర్డ్స్లో? తలకాయని తలకాయని నాన్న ఇట్టయితే మనల్ని ఉంచారు నాన్న వీళ్ళు. అచ్చుడు ఏడుకొచ్చిందా, స్లైడ్ ఎట్టొచ్చింది? పప్పు లేరా నాన్న, ఎత్తున్నా నా పాపని ఎత్తు, అంత బరువు అది మొయ్యలేదు. పప్పు వచ్చినావా? సరే మేము వెళ్ళిపోతాం లేకపోతే. ఇంకా ఇల్లు లాక్ చేసుకొని బయలుదేరేసేయాలి. అంటే మేమున్న ప్రీవియస్ హౌస్ కూడా ఈ ఇంటికి దగ్గరే. సో మా అమ్మ కాలు నొప్పి అని చెప్తే కాసేపు అక్కడే కూర్చునింది. నేను ఇంకా బయట కొంచెం వీడియో తీద్దామని చెప్పి చూశాను. వరండా అయితే చాలా చాలా బాగుంది, బాగా ఆడుకోవచ్చు. కానీ మా అమ్మ ఏమి సామాన్లు అడ్డాలు పెట్టకపోతే చిన్నపిల్లలు ఇద్దరు చాలా బాగా ఆడుకోవచ్చు. ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది మా పాప ఆటలు. అవి ఆటలానే అనిపించవు, అన్నీ ఏదో ఒక వస్తువుల్ని డ్యామేజ్ చేసేటట్టే ఉంటాయి ఆ ఆటలు.
చూడండి దాన్ని బుజ్జి బుజ్జి కళ్ళేసుకొని ఎలా చూస్తుందో. కానీ చేసే పనులు ఒక్కటి కూడా బాగుండవు. టెన్షన్ టెన్షన్, ఎప్పుడెప్పుడు హార్ట్ అటాక్ వస్తుందా, హార్ట్ బీట్ పెరుగుతుందా అని చెప్పి ఎప్పుడు టెన్షన్లోనే ఉండాలి నేను. ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాను. ఫొటోస్ తీసుకునే ఛాన్స్ ఎక్కడిస్తుంది? మా అమ్మకి అట్లా కెమెరా ఇచ్చి నేను ఫొటోస్ తీసుకుందాం అనుకునే లోపలే ఆవిడ మెట్లు దిగడం స్టార్ట్ చేసింది. ఈ మెట్లుకి ఏమైనా పెట్టేస్తే, ఈ అమ్మాయి దిగకుండా ఏమైనా అడ్డు పెట్టేస్తే బాగుండు అనిపిస్తుంది నాకు. సో ఆ రోజైతే అలా గడిచిందండి. పాలు బొంగించి వచ్చేసాము. ఆ తర్వాత 3-4 డేస్కి మళ్ళీ ఇల్లు మారాము, అంటే సామాన్లు షిఫ్ట్ చేశాం 3-4 డేస్కి. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. ఇంకా ఈ వీడియో నచ్చితే మాత్రం మళ్ళీ అడుగుతున్నాను, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సుధా చంద్ర ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.